మన జ్ఞాపకాలు అనేటటువంటివి ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు అది జరిగింది జరిగిన వెంటనే అది మనకి కంప్యూటర్లో లాగా కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది ఆ ర్యామ్లో పెట్టుకుంటాం అవసరమైన దానేమో హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుంటాం అవసరం లేని దానేమో పక్కన పడేస్తుంటాం మనకి బ్రెయిన్లో కూడా అలాంటి వ్యవస్థ ఉంటుందన్నమాట వచ్చేటటువంటి జ్ఞాపకాలు ర్యామ్లో ఒకరోజు కొన్ని లక్షల మెమరీస్ లోపలికి వెళ్తుంటాయి బిట్స్ ఆ బిట్స్లో కావాల్సినవి దాచుకుంటాం ఇది నిన్న ఏం తిన్నావు మొన్న ఏం తిన్నావు ఇలాంటివన్నీ కూడా మనకు గుర్తుంటాయి 12 రోజుల నాడు 90 రోజుల నాడు గుర్తుండవు కదా అంటే సేవ్ చేసుకోలేదన్నమాట ఒక్కొక్కసారి విచిత్రమైనటువంటి అనుభవాలు కలుగుతుంటాయి ఉదాహరణకి జీవితంలో మీరు ఎప్పుడు కూడా సింగపూర్ వెళ్ళలేదు ఇదే మొదటిసారి వెళ్ళడం సింగపూర్ వెళ్ళారు వెళ్ళి అక్కడ విమానాశ్రయంలో దిగేటప్పటికి ఒక విచిత్రమైన అనుభవం కలిగింది మీకు లేకపోతే సింగపూర్లో అయ్యో చూపిస్తున్నారు అక్కడ ఇక్కడ లేకపోతే ఏదో ఒక బౌద్ధ ఆరామం దగ్గరే తీసుకెళ్ళారు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందండి ఇదేంటి బౌద్ధారం నాకు చాలా ఫెమిలియర్గా ఉంది అసలు ఈ బుద్ధుడి విగ్రహాన్ని నేను ఇదివరకు ఎప్పుడో చూసానే ఈ లోపలేంటి ఎంతను ఇక్కడ కూర్చుని ఆయన ఆ హ్యాట్ పెట్టుకుని కూర్చున్నాడు ఆయన ఎప్పుడూ నాకు బాగా తెలిసిన మనిషిలా కనపడుతున్నాడే ఇవి సామాన్యంగా సినిమాల్లో చూస్తుంటుంటాం సినిమాల్లో చూసేటప్పటికి ఆ సినిమాలో ఏదో ఒక దానికి సంబంధించిన స్టోరీ రన్ అయిపోతుంటుంటుంది కానీ ఇలాంటి అనుభవాలు అంటే ఏంటి యాక్చువల్గా ఫెమిలియారిటీ లేనటువంటి వాటిల్లో అన్ఫెమిలియర్ సిచ్యువేషన్స్లో ఫెమిలియారిటీ ఫీల్ అవ్వడాన్ని దాన్ని డెజావు ఫినామినా అని అంటారనమాట ఈ డెజావు సంబంధించినంత వరకు ఒక వీడియో చూద్దాం హైదరాబాద్ షార్మినా దగ్గరికి నేను ఎప్పుడు వచ్చాడురా నువ్వు ఎప్పుడు వచ్చావురా మాట పట్టక వచ్చావు ఇప్పుడు ఫస్ట్ టైం రాను నిజమే కానీ ఎప్పుడు వచ్చాడు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినట్టుగా మనం ఎక్కడికెళ్ళి అందరూ కలిసి వెళ్ళాం కదా నువ్వు అప్పుడెప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కానీ ఎప్పుడు వచ్చాను మొత్తం ఇక్కడికి డెజావులో చూశారు కదా ఎప్పుడు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళినా కూడా అంతా నాకు ఏదో తెలిసినట్టే ఉంది అనేటటువంటి ఫీలింగు రావడం జరిగింది ఇక్కడ డెజావు అంటే ఏదైనా ఒక దృశ్యం అన్ఫెమిలియర్గా ఉండేటటువంటి ఫెమిలియర్గా కనిపించడం డెజా ఆంటాండు అంటే ఏదైనా శబ్దం వినిపించినప్పుడు ఈ శబ్దం నేను ఎప్పుడు విన్నానే అని అనిపించడం అనమాట అంటే ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళాం వాళ్ళు ఏదో భాష మాట్లాడుకుంటున్నారు ఏదో తుళ్ళు భాష ఏదో మాట్లాడుకుంటున్నారు మన జీవితంలో తుళ్ళు భాష వినలేదు అనుకోండి ఏంటి ఇది మాటలు అవి వినపడుతున్నట్టున్నాయి లేదా ఒక కొత్త పాట క్రియేట్ అయ్యి కొత్త పాట వచ్చింది రిలీజ్ అయింది అరే ఈ పాట నాకు బాగా తెలిసిందేనే నిజానికేమో అది కొత్తగా రిలీజ్ అయింది అది అలాగా ఏదైనా శబ్దాలు దాన్ని డెజా ఆంటాండు అంటారనమాట యాక్చువల్గా రాయడం ఎంటెండు అని రాస్తారు కానీ చదవడం మాత్రం ఈ ఫ్రెంచ్ వర్డ్స్ అలా చదువుతారు డెజా ఆంటాండు అలాగే ఏదైనా ఒక ఆలోచన మనకు నిజానికి ఫెమిలియర్ ఆలోచన కాదు అన్ఫెమిలియర్ బట్ స్టిల్ ఇఫ్ యూ ఫీల్ ఫెమిలియర్ దాన్ని డెజా పెన్సీ అని అంటారనమాట ఈ డెజాకి దానికి కాంట్రాస్ట్గా ఉండేటటువంటి ఒక సిమ్టము ఉంది అది జమాయి ఊ జమాయి ఆంటాండు జమాయి పెన్సి అంటే ఏంటనమాట ఫెమిలియర్గా ఉండేవి కూడా అన్ఫెమిలియర్గా ఫీల్ అవడం అనమాట దానికి సంబంధించిన వీడియో చూద్దాం అదే మంటి గుమ్మ వచ్చారా అసలు ఇది రాయమంటేనే అనిపిస్తుందా అసలు మీరు కలిసే కదా అయ్యో కానీ ఎలా కాదు ఇది కూడా కొత్త ఉంది నాకు కదా నువ్వు పుట్టు పెరిగిన ఇల్లు మాతో పాటు తెలిసిన ఇల్లు నువ్వు మేము కలిసి కానీ తేడా వచ్చింది ఇంట్లో రాజమండ్రి కాదురా తేడా అలాగే ఎప్పుడు ఆలోచించే ఆలోచన కొత్తగా అనిపిస్తుంది అది జమాయి పెన్సి అంటాం అనమాట ఇలాంటివి ఈ డెజావు ఈ జమాయు ఇలాంటివి నార్మల్ పీపుల్లో కూడా మామూలు వాళ్ళలో కూడా బాగా అలసిపోయినప్పుడు లేకపోతే ఏదైనా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే
నిజానికి అప్పుడే లోపలికి వెళ్తుంది బ్రెయిన్లోకి. వెళ్ళినా కూడా సర్క్యూట్స్లో ఒక లూప్ ఎలా ఫార్మ్ అవుతుందంటే, ఎక్కడో రిమోట్ స్టోరేజ్లోంచి వచ్చినట్టుగా మనకి ఇంప్రెషన్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఏదైనా కొన్ని విజువల్ ఇల్యూషన్స్ మనం చూస్తుంటే, ఏదైనా ఒక టెలిస్కోప్లో అవి చూస్తుంటుంటే దూరం వస్తువు కూడా దగ్గరగా కనిపించినట్టు బైనాక్యులర్స్ అవి కనిపిస్తుంటుంది. అలాగా ఒక ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో అదే అప్పటి మెమరీ అయినా కూడా ఎప్పుడు మెమరీలాగా ఇలాంటి ఇంప్రెషన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఆ మెమరీ సర్క్యూట్స్లో ఉండేటటువంటి ఆ ప్రాబ్లం వల్ల ఇది అలసిపోయిన వాళ్ళకి, టెన్షన్లో ఉన్న వాళ్ళకి జరగచ్చు. ఒక్కొక్కసారి సైకోసిస్ ఉన్నప్పుడు, స్కిజోఫ్రెనియా లాంటి సైకోసిస్లో ఉన్నప్పుడు కూడా జరగచ్చు. లేకపోతే కొంతమందికి ఎపిలెప్సీ వ్యాధి, మూర్ఛ వ్యాధి అంటాం కదా, ఎపిలెప్సీ అంటే ఇలా కొట్టుకునేది, అదే ఎపిలెప్సీ కాదు. కొంతమందికి టెంపరల్ లోబ్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉండుంటే వాళ్ళు చిన్న అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్తారనమాట. ఒక సెకండ్స్, ఆ సెకండ్స్లో ఏదో చిన్న అబ్నార్మల్ మూమెంట్స్ లాగా అని సప్రెసడం, ఇలా ఏదో చేతులు నలుపుకోవడం చేస్తారు. అది రావడానికి ముందు ఏదో అంతా మారిపోయినట్టు, లేకపోతే అంతా తెలిసిపోయినట్టు ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లము తరచుగా జరుగుతుంటుంటే ఈ ప్రాబ్లం ఏది, ఇది సైకియాట్రిక్ ప్రాబ్లమా న్యూరలాజికల్ ప్రాబ్లమా ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేసుకుని దానికి తగ్గ వైద్యం ఉంటుందన్నమాట.